అసోసియేషన్ స్థానిక్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, మన పిల్లల ఉన్నతమైన బంగారు భవిష్యత్తు కోసం, ఉన్నతమైన విద్యా అవకాశాల కోసం నిత్యం మన పిల్లలకి విద్యను అందించే విషయంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించుకొని ఒక పరిష్కార మార్గం కోసం అందరం కలిసి పనిచేసేందుకు జరిగే రాష్ట్ర సదస్సులో విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొని మన సంఘటిత శక్తిని తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. నేటికి 70 సంవత్సరాలు పూర్తి చేసుకుని వార్షికోత్సవాలు జరుపుకున్న మన స్వతంత్ర భారతదేశంలో ఈనాటికి 160% మంది మాత్రమే అక్షరాస్యులుగా ఉన్నారు. వీరిలో బహుకొద్ది శాతం మాత్రమే పాఠశాల, కళాశాల, ఉన్నత స్థాయి విద్యను అభ్యసించగలుగుతున్నారని తెలియజేశారు. సమస్యల మీద కరోనా తర్వాత కాలం నుంచి యాక్టివ్గా రాష్ట్రవ్యాప్తంగా 16 జిల్లాల్లో కమిటీలు అయితే ఏర్పాటు చేసినాయి. యాక్టివ్గా సమస్యల మీద స్పందిస్తున్నాం. అధికారుల దృష్టికి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకోకపోవడం కానీ, అట్లానే ప్రభుత్వ పరంగా విద్యాశాఖ మార్చుల దృష్టికి తీసుకోకపోవడం కానీ ఆ సమస్యల పరిష్కారానికి వాళ్ళు చేతనైన మేరకు చేస్తున్నారు. మేము కూడా ఈ సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకుపోయి పరిష్కారానికి ఒక ప్రయత్నం అయితే చేసాం, చాలా విజయాలు సాధించాం. అయితే ప్రత్యేకంగా రేపు 18వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకమైనటువంటి వాతావరణం తీసుకురావాలా, విద్యార్థి తల్లిదండ్రులు చైతన్యపరచాలా, తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి భ్రమల్ని తొలగించాలనేటటువంటి ఉద్దేశంతో విద్య వ్యాపారమా, విద్యా హక్కు, పిల్లల భద్రత అనే అంశం మీద రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించాలనేది. ఈ రాష్ట్ర స్థాయి సదస్సుకి గౌరవనీయులైనటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా పాఠశాల విద్యా కమిషనరు, ఇంటర్మీడియట్ బోర్డు విద్యా కమిషనరు, మన జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా విద్యా ఉన్నత విద్యకు సంబంధించి, అదేవిధంగా పాఠశాల విద్యకు సంబంధించినటువంటి ఈ సదస్సు నుంచి మేము కోరదలుచుకున్నది ఏంటంటే, ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చిందో 24 అంశాల మీద పిల్లల భద్రతకు సంబంధించి, విద్యకు సంబంధించి 24 అంశాల మీద ఇచ్చింది, ఆ 24 అంశాలని ప్రతి పాఠశాలలో, ప్రతి కళాశాలలో, ప్రతి యూనివర్సిటీల్లో అమలు చేయాలనేది మా ప్రధానమైన అంశంగా రాబోయే కాలంలో పనిచేయాలనేది ఉద్దేశం. అదేవిధంగా ఫీజులకు సంబంధించి ప్రభుత్వం అయితే చట్టం తెచ్చింది, ఆ చట్టానికి సంబంధించి కోర్టు అది వీగిపోయింది, దాన్ని శాసనసభలో ప్రత్యేకమైనటువంటి చట్టంగా చేయాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్గా మేము ముందుకు బోధించినాం. ప్రభుత్వాన్ని కూడా అదే మేము కోరుతా ఉన్నాం. అయితే ప్రభుత్వం అనేక అంశాల విషయంలో, విద్య విషయంలో అనేక కార్యక్రమాలు తీసుకున్నది, దాన్ని కూడా మేము అభినందిస్తున్నాం. దాంతోపాటు ఈరోజు విద్యార్థి తల్లిదండ్రులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఫీజుల సమస్య. ఆ ఫీజులకు సంబంధించి శాసనసభలో ప్రత్యేకమైన చట్టం తేవాలని సదస్సు ద్వారా మేము కోరనున్నాం. దాని మీద పనిచేయవచ్చుకుంటున్నారంటే అది అదేవిధంగా ఈ జిల్లాలో ఉండేటటువంటి విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొంటున్నారు. వాళ్ళందరూ పాల్గొనాలని, రాబోయే కాలంలో విద్యార్థి తల్లిదండ్రుల యొక్క ఐక్యతని, ఉన్నతమైన విద్య, ప్రశాంతమైన విద్య మా పిల్లలకు అందించాలని, ఆ అందించేటటువంటి క్రమంలో ఆ పద్ధతిలో విద్యా వ్యవస్థ ఉండాలని, అదేవిధంగా విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి సమూలమైనటువంటి మార్పులు కూడా తీసుకురావాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా విద్యార్థి తల్లిదండ్రులను చైతన్యపరిచేదానికి రేపు రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నాం. ఈ సదస్సును జయప్రదం చేయాలని మరొక మారు నెల్లూరు నగరంలో కొన్ని సంవత్సరాలుగా ది పేరెంట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ తరఫున విద్యార్థుల కోసం, వారి భవిష్యత్ కోసం తల్లిదండ్రులకు, విద్యార్థులకు, పాఠశాల, కళాశాల యాజమాన్యాలకు అనుసంధానంగా పనిచేస్తూ ఉంది. ఆ సందర్భంగా ఇంకా మెరుగ్గా ముందుకెళ్లేదానికి పేరెంట్స్ అందరి సూచనలు, సలహాలు తీసుకొని కార్యాచరణ నేను రూపొందించుకోవడానికి ఈ నెల 18వ తారీఖు జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో రాష్ట్ర స్థాయి
పేరెంట్స్ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి చాలామంది హాజరవుతున్నారు. అధికారులు, రాజకీయ నాయకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు హాజరవుతున్నారు. అలాగే మన జిల్లా నుంచి కూడా వస్తున్నారు. కాబట్టి ఈ సమావేశానికి అందరూ హాజరయ్యి వాళ్ళ సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున కార్యదర్శిగా తెలియపరుస్తున్నాను. నా పేరు రావు రమేష్ బాబు, కార్యదర్శి, పేరెంట్స్ అసోసియేషన్ కార్యదర్శి. కానీ అనేక విషయాల్లో విద్యార్థులకు న్యాయం జరగడం లేదు. ప్రభుత్వం నియమ నిబంధనలు రూపొందించిన తర్వాత ఆ నియమ నిబంధనలు లోబడే ఫీజులు తీసుకోవాలి, ఆ నియమ నిబంధనలకు లోబడే వసతులు కల్పించాలి, ఆ నియమ నిబంధనల లోబడే పరీక్షలు నిర్వహించాలి. కానీ పూర్తిగా కళాశాలలు, పాఠశాలలు పక్కదారి పట్టాయి. ఈరోజు కూడా ప్రాక్టికల్స్, జువాలజీ, బాటనీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ మార్చిలో ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్ ఉంటాయి. ఈరోజు కూడా ప్రాక్టికల్స్ జరగని కళాశాలలు ఉన్నాయి. కావాలంటే నేరుగా కళాశాలలో నువ్వు ఏ విద్యార్థిని అడిగినా కానీ మీకు ప్రాక్టికల్ జరిగాయంటే జరగలేదని చెప్తున్నారు. అలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాం. ఒక్క ఫిబ్రవరి ఇంకా ఎంత పెద్ద ఎక్కువ టైం లేదు. తక్కువ టైంలో ఇన్ని రకాల ప్రాక్టికల్స్ పిల్లకాయలకి ఎట్లా నేర్పిస్తారో అర్థం కావడం లేదు. జిల్లా ఉన్నటువంటి ఆర్ఐఓ గారు అన్ని పాఠశాల కళాశాలలు చూస్తున్నారు, కానీ వాస్తవాలకి వాస్తవాలు ఏం జరుగుతున్నాయనేది ఆయన దృష్టికి వస్తున్నప్పటికి కూడా పట్టించుకున్నటువంటి లాక్వాలు అయితే ఇంతవరకు లేదు. కాబట్టి మా కమిటీ తరఫున ప్రతి కాలేజీని, ప్రతి పాఠశాలని స్వయంగా పరిశీలించి విద్యార్థులకు న్యాయం చేయాలనేదే సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. అందువలన December 18 జిల్లా పరిషత్ ఆవరణలో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించడం జరుగుతుంది. అందరూ హాజరవ్వాలని మరి కోరుతున్నాం.